సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గజ్వేల్ పట్టణంలో సమీకృత మార్కెట్, సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. గజ్వేల్లో సమీకృత మార్కెట్ ప్రారంభోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు నుండి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, సీఎం రాక పట్ల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శోభన్, ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే సీఎం కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో గజ్వేల్ పట్టణం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అంటే దేశంలో మొట్టమొదటి అటవీ కళాశాల తమిళనాడు రాష్ట్రంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రెండవది ములుగులో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అటవీ కళ. మనం చూసుకుంటే కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కాక పలు అభివృద్ధి పనుల కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఆనందం వర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు గజ్వేల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉద్యానవ కళాశాల కావచ్చు, అటవీ కళాశాల కావచ్చు, సమీకృత భవనాలు కావచ్చు, సమీకృత అంటే కూరగాయల మార్కెట్ కూడా ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం స్పష్టంగా సీఎం కేసీఆర్ స్వయాన రైతు అయిన నేపథ్యంలో రైతుల కోసమే స్పష్టంగా అంటే ఒకవైపు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అంటే పలు కార్యక్రమాలు రైతులకు చేయడమే కాదు, ఈరోజు మనకు కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటిది గజ్వేల్ పట్టణంలో సమీకృత వెజిటబుల్ మార్కెట్. అంటే ఇందులో మనకు ప్రతి ఒక్కరు కూడా దొరుకుతుంది, అంటే విశాలమైనటువంటి ప్లేస్లో అంటే వెజిటబుల్సే కాదు మాంసానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే ఇందులోనే లభించే విధంగా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ గారు స్వయాన రైతు అయిన నేపథ్యంలో రైతుల కష్టనష్టాలు తెలుసు, రైతులకు అన్ని విధాలుగా సేవ చేయాలని ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. మరోవైపు ఈరోజు మనం స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు, అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి మురుస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా అంటే ఈ సమీకృత వెజిటబుల్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి, అంటే ఎన్ని కూరగాయల షాపులు ఉంటాయి, ఎన్ని మాంసాహారానికి సంబంధించిన షాపులు ఉంటాయి, అంటే జేడీఏ గారు ఇక్కడే ఉన్నారు, అంటే ఇక్కడే ఉండి పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, చెప్పండి సార్, అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అంటే రాష్ట్రంలో ఇట్లాంటిది ఇక్కడ కూడా చూసినట్టు అనిపిస్తలేదు, ఇంత పెద్ద మార్కెట్ చూస్తుంటే అంటే ఇంట్లో ఏమి ఉండే అవకాశం ఉంటుంది సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి 22,85,00,000తోటి ఈ మార్కెట్ నిర్మించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇది ఒక ఇంత పెద్దగా ఎక్కడ మార్కెట్ నిర్మించలేదు. దీనికి ఏంటంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టి డిజైన్ కాదు ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 246 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు, పండ్లు, పూలు, చికెను, మటను, ఫిష్ ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక వినియోగదారునికి ఏమేమి కావాలనే సౌకర్యాలు, రోజువారీ అవసరాలు ఏమేమి ఉంటాయి, వాటికి కావాల్సిన సూపర్ మార్కెట్ కావచ్చు, మిగతా కమర్షియల్ షాపులు కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ కూడా 2.5 నుంచి 3 ఫీట్లు, ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, కింద బ్యాక్టీరియా లెవెల్ కూడా అంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టేసి ఇంత హైట్లో పెడితే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి, అటు రైతులు మంచిగా అమ్ముకుంటారు, ఇటు వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటాయనే ఉద్దేశం కొద్దీ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 111 మనము వెజిటేబుల్ స్టాల్స్ ఉన్నాయి, దాదాపు ఒక 58 ఫిష్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఒక 13 ఫ్లవర్స్ ఉన్నాయి, 30 మటన్ షాప్స్ ఉన్నాయి, తర్వాత 10 చికెను, తర్వాత 12 ఫిష్, ఇట్లా ప్రతి దేని దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక సూపర్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయడము, ఇక ముందు రోజుల్లో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మిగతా కమర్షియల్ షాప్స్ అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు ఇక్కడికి వచ్చేస్తే ఒకవేళ తల్లిదండ్రులు కూరగాయలు కొనుక్కున్నా కూడా వాళ్ళు ఆడుకోవడానికి ఒక ఆట స్థలం కూడా ఏర్పాటు చేయడం ఏంది, విశాలమైన మనం వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పార్కింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి విషయంలో జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టేసి దీన్ని రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అంటే మొత్తం మీద కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నా చెప్తాను. మొత్తం మీద అంటే చెప్పమ్మా, మీరు మార్కెట్కి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది, ఇట్లాంటి మార్కెట్ మీకు గజ్వేల్లో రావడం మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సారు ఇక్కడ ప్రజల ఆరోగ్యంగా అందరూ బాగుండాలని చెప్పేసి ఇక్కడ సమీకృత వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ పెట్టారు. అంటే ఇక్కడ లేడీస్ బయట తీసుకున్నప్పుడు వానలో ఎండలో అట్లా కూరగాయలు ఫ్రెష్గా దొరకాయని, ఇక్కడ మహిళలందరూ వచ్చి కూడా ఇక్కడ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క కూరగాయ కానీ, స్టోర్ రూమ్స్ పెట్టినరు, సూపర్ మార్కెట్ కానీ, ఇంకా కిరాణం కానీ, నాన్ వెజ్ తీసుకోవాలన్నా కానీ, పూలు పండ్లు ఎలాంటి వస్తువులు తీసుకోవాలన్నా మహిళలందరూ కూడా ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి దొరుకుతుంది. అలాంటప్పుడు గజ్వేల్లో ఒకే చోట అన్ని దొరకడం చాలా అదృష్టంగా భావిస్తారు గజ్వేల్ మహిళలందరూ కూడా. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా లేని విధంగా, అంటే ఎక్కడో లండన్లో ఉంది ఇట్లాంటి మార్కెట్, అది మన గజ్వేల్లో పెట్టడం కూడా మాకు చాలా అందరికి కూడా చాలా అదృష్టం. ఈ ఇక్కడ చూసినట్టయితే కూడా అంటే మన గజ్వేల్లో కూడా అభివృద్ధి పనులు చూసినట్టుంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ హబ్ కానీ, హాస్పిటల్ కానీ, మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కానీ,
ఇంకా అన్నీ కూడా చాలా ఆడిటోరియం కానీ చాలా బాగా చేశారు. ఇక్కడ మార్కెట్లో చూసినట్టయితే ఈ రోజైతే ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. మాకు వానలో ఎండలో కూర్చొని కష్టపడుకుంటా అమ్మే వాళ్ళము. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మనకు చాలా బాగుంది, మేమందరము ఇక్కడ అమ్ముకొని మంచి సారు దయ వల్ల చాలా సంతోషిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, మరీ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే అమ్మా, అంటే మొత్తం మీద ఎంతో సంతోషపడుతున్నాడు. అమ్మా ఈ షాపు నీదే కదా, ఈ రోజు ఇట్లా మంచిగా పెట్టుకున్నావు షాప్, ఇట్లా పెట్టుకున్నావు, పైన ఇది ఉంది, వర్షం పడ్డా ఏం కాదు, ఇట్లా అమ్ముకుంటా, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్, నా పుట్టిన చూడ నేను ఇట్లా చూడలేదు, నేను ఇప్పుడు మంచిగా చూస్తున్నా. నాకు ఏసి అన్నయ్య అయ్యా నాకు మంచి మెల్లు కట్టించి నాకు పింఛను వస్తుంది నాకు మంచిగా సార్, నేను చూడలే కూడా ఇసుంటుంది, నేను ఇప్పుడు చూస్తున్నా కేసీఆర్ చేయంగా నేను చూస్తున్నా సార్, నాకు చాలా మంచిగా మంచి సంతోషం, నేను చాలా మురిపంగా వచ్చిన ఇళ్ళకు సార్. అయ్యా చెప్పు ఇట్రా, ఇప్పుడు సార్ ఫోటో పెట్టుకున్నావు, అక్కడ సారు దేవుని ఫోటో పెట్టినా, నీకు ఏంది ఇట్లా ఇంతకన్నా ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇంతకంటే సంతోషం, ఇక మా జీవితంలో మేము చూడలేము సార్, మా సార్ మా గజ్వేల్కి మా అదృష్టం, మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంత మంచి మార్కెట్ వచ్చినందుకు, ఇంత మంచి మార్కెట్ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలే, మా ముఖ్యమంత్రి చేసిండు, ఆయనకు మా జీవితాంతం మనకు రుణపడి ఉంటాం, ఆయన వల్ల నేను పింఛను తీసుకుంటాను, నా కొడుకు బాగాలేకపోతే నాకు రుణ సాయం చేసిండు, నాకు ఇల్లుకు నాకు లోన్ శాంక్షన్ అయింది, అన్ని దయవాళ్ళు నేను మంచి పడుతున్నాను సార్, జీవితాంతం మనం వెళ్ళే వెళ్ళిన సుఖశాంతితో సల్లంగా ఉండాలని దీవిస్తున్నాను సార్ దేవిని. శోభన్, అంటే మొత్తం మీద అయితే అంటే మా ఇటు వ్యవసాయకు సంబంధించి మార్కెట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, విశాలమైనటువంటి ప్లేసుల్లో మార్కెట్ని ఏర్పాటు చేశారు. అంటే ఇలాంటి ఆ సౌకర్యాలు కల్పించిన సీఎం కేసీఆర్ గారికి మేము రుణపడి ఉంటాం, ఇట్లాంటిది దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు, ఇక్కడ గజ్వేల్లో రావడం మా అదృష్టంగా భావిస్తామని చెప్పి ఒక మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ రాక కోసం ఇప్పటికే ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి చోట కూడా అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు కూడా యంత్రాంగం ఉంచారని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ మొత్తం మీద గజ్వేల్ పట్టణంలో ఈరోజు సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అంటే ఈ మార్కెట్లో మాత్రం వివిధ రకాల కూరగాయల సంబంధించి సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడం పట్ల కూడా అంటే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా మరి కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ రాక కోసం గజ్వేల్ పట్టణ ప్రజలు 1000 కళ్ళతో ఏడ్చుస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శోభన్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి, ఓటో స్టూడియో.